प्रभु आ रहे हैं, 500 वर्षों का इंतजार समाप्त होने जा रहा है। राम मंदिर अयोध्या ఎందుకు కట్టాలి? అసలు ఆ ప్లేస్ కున్న ఇంపార్టెన్స్ ఏంది? అసలు అయోధ్యకున్న హిస్టరీ ఏంటి? సో ఇదన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ పేరు రామ్ మందిర్ ద రియల్ ట్రూత్. సో ఈ వీడియోలో మనం రామ్ మందిర్ గురించి పాస్ట్ ఫ్యూచర్ ప్రతి దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఈ వీడియో రీసెర్చ్ చేయడానికి నీకు చాలానే అవర్స్ టైం పట్టింది. సో మీరు ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయడానికి, లైక్ చేయడానికి ఒక సెకండ్ టైం చాలు. ఫస్ట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ లేదా లైక్ బటన్ని ప్రెస్ చేయండి. సో మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. ఇప్పుడు పాస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో పాస్ట్కి వెళ్ళినట్టయితే 15th century బాబర్ అనే ఒక రాజు అప్పుడు ఈ మందిరాలన్నింటినీ పడగొట్టేసి అక్కడ బాబ్రీ మస్జిద్ అనే ఒక మస్జిద్ని కట్టాడు. సో ఇక్కడ ఇండియాలో చాలా ప్లేసెస్లో ఇలా జరిగింది. సో మనం ఇప్పుడు అయోధ్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అయోధ్యకు వద్దాం. సో అయోధ్యలో ఆ అయోధ్య మందిరాన్ని అప్పుడు డిస్ట్రాయ్ చేసి ఇక్కడ బాబ్రీ మస్జిద్ అనే మస్జిద్ కట్టారు. సో ఆ బాబ్రీ అనే పేరుతోటి ఆ బాబర్ అనే రాజు మీద పేరుతోనే ఈ మస్జిద్కి బాబ్రీ మస్జిద్ అనే పేరు వచ్చింది. ఆ బాబర్ అనే రాజు ఈ మందిరాన్ని పడగొట్టాడు, కానీ హిందూ వాళ్ళ నమ్మకాలని పడగొట్టలేకపోయాడు 15th century to 16th century. సో ఇలా జరుగుతూ కొద్దీ 1600 ఎండ్ వచ్చేసరికి బాబర్ అనే రాజు పోయి ఔరంగజేబ్ అని ఇంకొక రాజు వచ్చాడు. ఆయన మొత్తానికి హిందూ మందిరాలని మొత్తానికి ధ్వంసం చేసేసాడు. సో అప్పటి నుంచి అక్కడ ఉన్న ప్రతి వారు తమ ఇంట్లో నుంచే శ్రీరాముణ్ణి లేదా హిందూ దేవతలను పూజించుకునేవారు. ఇది జరిగింది పాస్ట్లో. బట్ మెయిన్ క్వశ్చన్కి వచ్చేస్తే, అసలు మందిరానికి పలగొట్టేయడానికి రీజన్ ఏంటి బ్రో? ద మెయిన్ రీజన్ వచ్చేసి ఈ అన్ని మందిరాలు ఎందుకు డిస్ట్రాయ్ చేసేవారు, ఎందుకు ధ్వంసం చేసేవారు అంటే, అప్పటి రాజులు ద మెయిన్ మోటో ఏం వాడేవారంటే డివైడ్ అండ్ రూల్ అనే కాన్సెప్ట్ని వాడేవారు. ఏంటంటే విభజించి మొత్తం రాజ్యం పరిపాలించేవారు. ఎలా అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడున్నా మన ఫెస్టివల్స్కి మనం ఇంటికి వెళ్తాము. ఎందుకంటే మన కల్చర్ మన రిలీజియన్ అంత పెద్దది కాబట్టి. అండ్ ఈ కల్చర్ రిలీజియన్స్ వల్ల మనం ఇంకా ఐకమత్యంగా ఒక దగ్గరకు ఉంటాం కాబట్టి. సో ఈ ఐకమత్యం అనేది ఉండకూడదు, వీళ్ళ దాంట్లో ఐకమత్యం ఉంటే వీళ్ళు మనల్ని ఓడించగలరు అన్న థాట్తో ఈ డివైడ్ అండ్ రూల్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో దాంతో ఈ మందిరాలు ప్రతి మందిరాన్ని డిస్ట్రాయ్ చేయడంతో ఈ కమ్యూనల్ లేదా రిలీజియస్గా ఈ ప్రజలు కలవకపోవడం వల్ల వీళ్ళ దాంట్లో వీళ్ళకే విభజనలు వచ్చి మనకు రూలింగ్ ఈజీ అవుతుంది అన్న థాట్ ప్రాసెస్ తోటి అప్పట్లో ఈ మందిరాలన్నింటినీ పడగొట్టారు. సో ఇది రీజన్ అసలు ఎందుకు మందిరాన్ని పడగొట్టారు. ఎందుకంటే కమ్యూనల్గా మన అందరినీ పడగొట్టేస్తే అసలు ఇక రూలింగ్ ఈజీ అయిపోతుంది అన్న కాన్సెప్ట్తో ఇదంతా జరిగింది. బట్ అనే ఫైన్ డే ఇదంతా మారిపోయింది. డిమాలిషన్ ఆఫ్ బాబ్రీ మస్జిద్ 1992. ప్రజలు చాలా రోజుల నుంచి పోరాడి 1992 బాబ్రీ మస్జిద్ మీదకెక్కి బాబ్రీ మస్జిద్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు. అప్పట్లో చాలా దాడులు జరిగాయి, చాలామంది చనిపోయారు కూడా. అప్పటి నుంచి ఆ ప్లేస్కి సీల్ వేయబడింది, ఈ కేసు కోర్టులోకి వెళ్ళింది. సో ఈ ప్రాసెస్ మొత్తం జరిగింది ఫ్రమ్ 15th century to 19th century వరకు. అండ్ స్టిల్ 2019 ఇది సుప్రీంకోర్టుకి వచ్చింది. 2019 సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏంటంటే, ఈ ప్లేస్ శ్రీరామునికి అని. ఎందుకంటే
సుప్రీంకోర్టు కూడా తమ బెస్ట్ ఆర్కియాలజిస్ట్ని పంపించి మస్జిద్ని మొత్తం చెక్ చేపించి ప్రతి ఒక్క ప్లేస్ మొత్తాన్ని సర్చ్ చేపించి అక్కడ ఆర్కియాలజిస్టుల సహాయంతో ఈ ప్లేస్ ఎంత పురాతనమైనది, అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి ప్రతిదీ సర్చ్ చేపించి ఈ రామమందిరం అనేది అయోధ్య అనే ప్లేస్, ఆ ప్లేస్ అనేది శ్రీరాముడి జన్మభూమి కాబట్టి అక్కడ శ్రీరాముని టెంపులే అవ్వాలన్న థాట్ తోటి మనకు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా మనకు తీర్పునిచ్చాయి. అండ్ ద మెయిన్ పర్సన్ అడ్వకేట్ ఆఫ్ శ్రీరామ శ్రీ కేశవ పరశురాము గారు తాము నిలబడి చెప్పులు లేకుండా 4 to 5 hours నిలబడి ఈ కేసు మన హిందువుల కోసం గెలిచి అక్కడ ప్లేస్ని శ్రీ అయోధ్య శ్రీరామునికే ఫిక్స్ అని సుప్రీంకోర్టు కూడా వెల్లడించింది. సో ఆఖరికి సత్యం ఏవ జయతే. అండ్ ఫైనల్లీ 22 జనవరి 2024 ప్రాణ ప్రతిష్ఠ ఆఫ్ మన రాముడి ప్రాణ ప్రతిష్ఠ. ప్రభు ఆ రహే హై, 500 వర్షం కా ఇంతజార్ సమాప్త్ హోనే జా రహా హై. అయోధ్యలో జరిగింది అండ్ ఘనంగా వైభవంగా జరిగింది. అండ్ ప్రతి ఒక్క హిందువు ఈ రోజున చాలా సంతోషించాడు. ఇది 500 ఇయర్స్ యొక్క నమ్మకం. 22 జనవరి 2024 ఈరోజు ఇంకా ఫ్యూచర్లో వచ్చి 100 ఇయర్స్ వాళ్ళకి కూడా ఈరోజు గుర్తుండిపోతుంది. అండ్ ఈరోజు మన ప్రతి ఒక్క హిందువుని యొక్క ఐకమత్యం గురించి తెలిపే ఈరోజు. అండ్ శ్రీరాములు వారు 500 సంవత్సరాల తర్వాత తమ మందిరంలో వచ్చారు. అండ్ ప్రధాని మోదీ గారు అక్కడ పూజలు 22 జనవరి రోజు చేశారు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. అండ్ మనం కూడా ఈ న్యూస్ అండ్ అక్కడ జరుగుతున్న లైవ్ రికార్డింగ్ చూసాము. సో ఇది జరిగింది ప్రాణ ప్రతిష్ఠ 22 జనవరికి. అండ్ ప్రతి ఒక్క హిందువు గెలిచాడు. సో ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్రో, ఈ మనీ అనేటివి ఈ 3500 కోట్లు లేదా ఎన్ని కోట్లు, ఇన్ని కోట్లు మనీ అసలు హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ కట్టచ్చు కదా, శ్రీరామ మందిరం ఎందుకు కట్టాలి, అండ్ ఇదంతా గవర్నమెంట్ సొమ్ము ఎందుకు ఇంత యూజ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, రామ మందిరం కడదామన్న టైంలోనే ద ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్లో రామ మందిరానికి వచ్చే విరాళాలన్నీ జమ చేశారు. అరౌండ్ 3500 crores డొనేషన్స్ వచ్చాయి. ప్రతి ఒక్క హిందువు శ్రీ రామ మందిరం అక్కడ కావాలన్న థాట్తో ప్రతి ఒక్కరూ ఈ మందిరానికి డొనేషన్స్ ఇచ్చారు. అరౌండ్ 3500 crores డొనేషన్ వచ్చింది. అండ్ శ్రీరామ మందిరం దానివల్లనే తయారు అయింది. ఇదంతా చెప్పాలనుకునే వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ మనీ మందిరాలకి ఎందుకు పెడుతున్నారన్న క్వశ్చన్కి ఇది ఆన్సర్. జరిగిన తర్వాత ఇది ప్రతి ఒక్కరూ మన ఇండియాలో ఇప్పుడు శ్రీరామ మందిరం అయోధ్య అని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. వరల్డ్లోనే ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. అండ్ ఇక్కడ ఇంకొక 100 ఇయర్స్ టూరిజంకి అసలు టెన్షనే లేదు, ఎందుకంటే శ్రీరాముడి వారిని దర్శనం చేసుకోనికి ప్రతి ఏటా ఇప్పుడు జరిగే ప్రతి ఒక్క ఇయర్లో వేలాది వేల మంది వస్తుంటారు. సో అసలు మనకు ఈ మనీ అనే కాన్సెప్ట్ని వదిలేస్తే ఈ ప్లేస్ అండ్ ఈ ప్లేస్కున్న ఆ చరిత్ర మనందరికీ అవసరం. సో ఇదంతా జరిగింది. సో ఈ అంత ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందాలని వీడియో చేస్తున్నాను. అండ్ ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నేను ఇంకా పెద్ద పెద్ద వీడియోస్ చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ టర్నింగ్ ఆఫ్. బై బై.